మనిషి ఫిట్గా ఉండాలంటే వ్యాయామం, క్రీడలు, నడక ఎంతో ముఖ్యం. ఆధునిక కాలంలో మనిషి మానసికోల్లాసానికి కూడా వ్యాయామం ఎంతో ఉపయోగపడుతోంది. ఆరోగ్యంతో పాటు అంతర్జాతీయ క్రీడాకారులను అందిస్తున్న గుమ్మంగా నిలుస్తోంది ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం. స్పోర్ట్స్ హబ్గా మారి క్రీడాకారులను తయారు చేస్తోంది. హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయిలో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో తొలి వరుసలో నిలుస్తోంది ఖమ్మం నగరం. మెట్రోపాలిటన్ నగరాల్లో ఎలాంటి వసతులు, సౌకర్యాలు, క్రీడా ప్రాంగణాలు ఉన్నాయో ఖమ్మంలో కూడా అలాంటివే ఏరికోరి తీసుకొచ్చారు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. దీంతో ఇప్పుడు ఖమ్మం స్పోర్ట్స్ హబ్ గా మారి క్రీడాకారులను తయారు చేసే కర్మాగారమైంది. ఇందులో సర్దార్ పటేల్ స్టేడియం మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. ఖమ్మం నగరంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది సర్దార్ పటేల్ స్టేడియం. సమైక్య రాష్ట్రంలో ఈ స్టేడియం అంత పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. 2014లో స్వరాష్ట్ర సాధన తర్వాత సీఎం కేసీఆర్ సర్కార్ నేతృత్వంలో ఇక్కడ అనేక క్రీడల శిక్షణ, నిర్వహణ కోసం మౌలిక వసతులు కల్పించబడ్డాయి. అతి పెద్ద క్రీడా ప్రాంగణంలో క్రికెట్, ఫుట్బాల్, రన్నింగ్, అథ్లెటిక్స్ సహా అనేక క్రీడల ప్రాక్టీస్ కు బాగా ఉపయోగపడుతుంది. ఇదే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయిలో ఫెడ్లైట్ల వెలుతురులో క్రీడలను నిర్వహించారు. కబడ్డీ, ఖోఖో లాంటి క్రీడలకు మంచి ప్రోత్సాహం ఇస్తుండటంతో క్రీడాకారులు ఇక్కడి స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందేందుకు ఇష్టపడుతున్నారు. సర్దార్ పటేల్ స్టేడియంలోని క్రికెట్ నెట్స్ జాతీయ స్థాయి ప్రమాణాలకు ఏమాత్రం తీసుకోని విధంగా ఉన్నాయి. ఎందరో జూనియర్ సచిన్లు, భావి భారత కోహ్లీలు ఇక్కడ క్రికెట్ ఓనమాలు దిద్దుతున్నారు. షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఆర్చరీ, వాలీబాల్, లాంగ్ జంప్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, స్కేటింగ్ ట్రాక్, కరాటే సహా అన్ని అంతర్జాతీయ క్రీడలకు సర్దార్ పటేల్ స్టేడియంలోనే శిక్షణ ఇస్తున్నారు. దాదాపుగా నేను ఒక 30 ఇయర్స్ నుంచి ఈ షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నా. చాలా చోట్ల ఆడాను. జూబ్లీ క్లబ్ బాగా ఫస్ట్ నుంచి అక్కడ కోర్టులు ఉండేవి, అక్కడ ఆడేవాళ్ళం. తర్వాత ఈ సర్దార్ పటేల్ స్టేడియం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆడుతున్నాం. ఇక్కడ కూడా ఒక 10 ఇయర్స్ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. బాగా చాలా ఈ సర్దార్ పటేల్ స్టేడియం అనేది ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆల్ స్పోర్ట్స్ నడుస్తున్నాయి. ఇక్కడ సర్దార్ పటేల్ స్టేడియం అనేది మనకి అన్ని రకాలుగా అవైలబిలిటీ ఉంది. ఇక్కడ చాలామంది, దాదాపు ఒక 200 మెంబర్స్ ప్లేయర్స్ అంతా షటిల్ ఆడుతూ ఉంటారు రెగ్యులర్గా. యాక్చువల్గా బ్యాడ్మింటన్ అనేది మన దగ్గరనే ఫస్ట్ స్టార్ట్ అయింది. గోపీచంద్ కూడా ఇక్కడ ఆడాడు అతనే. తర్వాత పోయి అక్కడ హైదరాబాద్ పెట్టాడు. తర్వాత నేను మొన్న స్టేట్ అంటే ఇక్కడ ఆడి ప్రాక్టీస్ చేసిన తర్వాత స్టేట్లో మొన్న వరంగల్లో కండక్ట్ చేసిన దాంట్లో 70లో నేను ఫస్ట్ ప్రైజ్ డబుల్స్లో. ఫెసిలిటీస్ ఇస్ వెరీ గుడ్ ఇక్కడ. ఫెసిలిటీస్ వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ డేస్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై దిస్ సర్దార్ పటేల్ స్టేడియం. తర్వాత ఇదంతా అభివృద్ధి చెందడానికి మన మినిస్టర్ గారు, గౌరవనీయులైన అజయ్ కుమార్ గారు మెయిన్ కారణం. ఇంకా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. కేవలం క్రీడలకు మాత్రమే పరిమితం కాలేదు. వ్యాయామం కోసం వచ్చే సాధారణ ప్రజలు, విశ్రాంత ఉద్యోగులు, అధికారులు, పోలీస్, స్పోర్ట్స్ లవర్స్, వాకర్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. కిలోమీటర్ కంటే కాస్త తక్కువ ఉండే సర్దార్ పటేల్ స్టేడియం వాకింగ్ ట్రాక్ మీద ఉదయం, సాయంత్రం వేలాది మంది వాకింగ్ చేస్తుంటారు. స్టేడియం ఎదుట ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లో వ్యాయామం చేస్తుంటారు. స్త్రీ పురుష భేదం లేకుండా అంతా సర్దార్ పటేల్ స్టేడియానికి క్యూ కడుతుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లు, పరిశుభ్రమైన గాలి, రణగొణ ధ్వనులకు దూరంగా వ్యాయామం చేసుకునే వెసులుబాటు ఉంది. అటు పిల్లలకు ఆటల్లో ప్రావీణ్యం, ఇటు పెద్దలకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుండటంతో ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు. ఇక్కడ మా ఖమ్మం ప్రజల సర్దార్ పటేల్ స్టేడియంలో వాకింగ్ చేయడం అంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందరికో లేనటువంటి సౌకర్యం మాకుందని చెప్పుకోవాలి. మాకు చక్కగా ఫ్రీగా జిమ్ము, పిల్లలకి స్కేటింగు, జిమ్, స్విమ్మింగు ఇవన్నీ ఉండటం జరుగుతుంది. ఎంతోమంది ఇక్కడికి రావడం జరుగుద్ది. ఉదయము సాయంత్రము కూడా చాలా ఉల్లాసంగా రోజులో ఒక గంట, గంటన్నర సేపు ఇక్కడే స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇలా చేసినందుకు గవర్నమెంట్కి ధన్యవాదాలు. నేను ఇక్కడ సర్దార్ పటేల్ స్టేడియంలో ఆర్చరీ నేర్చుకోవడానికి వస్తున్నాను. నేను స్కూల్కి వెళ్ళి రాగానే వస్తాను ఇక్కడికి. సర్దార్ పటేల్ స్టేడియంలో గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు ఆర్చరీ నేర్చుకోవడానికి. నా గోల్ ఏంటంటే నేను ఆర్చరీలో ఒలింపిక్ మెడల్ కొట్టాలి. సీఎం కేసీఆర్ ప్రోత్సాహం, మంత్రి పువ్వాడ అజయ్ కృషితో కొత్తగా అనేక క్రీడలకు స్థలాలు, క్రీడా ప్రాంగణాలు, ఇండోర్ స్టేడియం లాంటి నిర్మాణాలు ఖమ్మం పట్టణంలో జరిగాయి. ఆయా క్రీడలకు పూర్తి స్థాయిలో కోచులను కూడా నియమించడంతో
అనేక క్రీడల్లో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం శిక్షణ కూడా అందిస్తుంది. స్టేడియంలోని జిమ్లోను అనేక మంది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక యువత దేహ దారుఢ్యం కోసం కసరత్తు చేస్తుంటారు. ప్రభుత్వ డిపార్ట్మెంట్ క్రీడలు, అనేక ప్రైవేట్ సంఘాల ఆటలకు సర్దార్ పటేల్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది, ఇప్పటికీ ఇస్తోంది కూడా. హైదరాబాద్ తర్వాత ఖమ్మంలో చక్కటి ఫెసిలిటీస్తోని చక్కటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి కూడా మన గౌరవ మంత్రివర్యులు గారు కోడ అజయ్ కుమార్ గారు సహకారం, మరి అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సహకారం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి నిధుల నుంచి కూడా ఫండ్స్ తీసుకొని వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం స్టేట్లోనే మొట్టమొదటిగా ఆర్చరీ ప్లే ఫీల్డ్ని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. సపరేట్ జిమ్నాస్టిక్స్ స్టేడియం ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాం. వాలీబాల్ కోర్ట్సు, అదేవిధంగా కొత్తగా ఇప్పుడు టెన్నిస్ కోర్ట్స్ని కూడా మనం పునర్నిర్మాణం చేపడుతూ హైదరాబాద్ తర్వాత హయ్యెస్ట్ 3 కోట్లు ఉన్నటువంటి టెన్నిస్ కోర్ట్స్ ఉన్నటువంటి క్రీడా ప్రాంగణంగా మనది తయారు కాబోతుంది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా గౌరవ మంత్రివర్యులు 2 కోట్ల రూపాయల నిధుల్ని మన క్రీడల కోసం వెచ్చించడం, దాంట్లో భాగంగా మనం మొదటి అంతస్తు నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నాం. దాంట్లో క్రీడాకారులు డ్రెస్ చేంజింగ్స్ కానీ, అకామిడేషన్ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా స్టేట్లోనే ఫస్ట్గా మనం బాస్కెట్బాల్ ఇండోర్ స్టేడియంని పెవిలియన్ గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి వచ్చినటువంటి 2 కోట్ల రూపాయల నిధులను కూడా మనం క్రీడాకారుల సౌకర్యాల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు ఇక్కడ 18 రకాల క్రీడాంశాల్లో మనం శిక్షణ ఇస్తున్నాం. ఇక్కడ స్టేట్లోనే ఒక్క ప్లే ఫీల్డ్లో ఇన్ని క్రీడల ట్రైనింగ్ ఇవ్వడం కూడా మనది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే క్రికెట్ నెట్స్ కాడ నుంచి, ఫుట్బాల్ కాడ నుంచి, అథ్లెటిక్స్, వాలీబాలు, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, స్కేటింగ్ కూడా బెస్ట్ స్కేటింగ్ రింగ్ని మనం ఇక్కడ స్టేట్లోనే తయారు చేసుకున్నాము. ఇది మనం వేరే జిల్లాలకు కూడా రోల్ మోడల్గా మన క్రీడా ప్రాంగణం తయారై ఖమ్మాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్న సర్దార్ పటేల్ స్టేడియంపై అందరూ మక్కువ చూపుతారు. పిల్లలు, పెద్దలందరూ ఒకే చోట వాకింగ్, ప్లేయింగ్ కు అవకాశం ఉండడంతో ఆదరిస్తున్నారు. సీఎం కేసీఆర్, స్థానిక మంత్రి పువ్వాడకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.